అందరికీ నమస్కారం అండి. మనము గుళ్ళకు వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఏదైనా పూజలు వ్రతాలు జరుగుతున్న సమయంలో కానీ కొంతమంది అయితే శుక్రవారము శనివారం పూట తప్పనిసరిగా కొబ్బరికాయను కొడుతుంటారు. కొబ్బరికాయకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రముఖ స్థానం ఉన్నది. కొబ్బరికాయ లేకుండా అసలు ఏ పూజా కార్యక్రమము కూడా మొదలు పెట్టడం జరగదు. ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా తప్పనిసరిగా కొబ్బరికాయను కొడుతూ ఉంటారు. ఈ కొబ్బరికాయతో మనం కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. కొబ్బరికాయతో ఏ పరిహారాలు చేసుకుంటే మనకు ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టము. అందువల్లనే మన పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టడం జరుగుతుంది. కొబ్బరికాయ ద్వారా అదృష్టాన్ని కూడా మార్చుకోవచ్చు. కొబ్బరికాయకు సంబంధించిన కొన్ని పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతిరోజు మనము పూజ చేసుకున్నప్పుడు దేవునికి కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టినట్లయితే 100 కిలోల అన్నప్రసాదము పెట్టినంత పుణ్యం లభిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజ చేయాలి. అలాగే లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను శుభ్రమైన ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఉంచాలి. ఈ కొబ్బరికాయను ఎవరూ చూడకూడదు. ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఐశ్వర్యము పెరిగి సుఖ సంతోషాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాలు గనక వచ్చి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే గురువారం రోజు లక్ష్మీదేవిని విష్ణువును పూజించిన తర్వాత లక్ష్మీనారాయణ మంత్రాన్ని జపించాలి. తరువాత విష్ణాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను విష్ణువుకు సమర్పించాలి. ఇలా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల వ్యాపారంలో వచ్చిన నష్టాలన్నీ కూడా లాభాలుగా మారిపోతాయి. వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన కొబ్బరికాయను శుక్రవారం రోజు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత అమ్మవారి ముందు కొబ్బరికాయను కొట్టినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విజయాన్ని సాధించాలి అనుకుంటే ఇంట్లో తప్పనిసరిగా కొబ్బరి చెట్టును నాటాలి. కొబ్బరికాయ చెట్టు నాటినట్లయితే జాతకంలో గురుకు బలము పెరుగుతుంది. త్వరలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో ధనం కూడా బాగా పెరుగుతుంది. ఇంటికి దక్షిణం కానీ పడమర దిశలో కానీ కొబ్బరి చెట్టును నాటాలి. ఒక్కొక్కసారి ఇంట్లో మనకు తెలియకుండానే అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. నరదృష్టి ప్రభావం వలన ఏర్పడిన సమస్యలు తొలగిపోవాలంటే ఒక కొబ్బరికాయకు నల్లని కాటుకా పెట్టి ఆ కొబ్బరికాయను ఇంటి చుట్టూ తిప్పి ఏదైనా ప్రవహించే నీటిలో పడేయాలి. ఇలా కనుక చేస్తే ప్రతికూల శక్తుల ప్రభావము తగ్గుతుంది. నరదృష్టితో బాధపడే వారికి ఈ పరిహారము బాగా పనిచేస్తుంది. చిన్నపిల్లలకు చాలా త్వరగా దిష్టి తగులుతూ ఉంటుంది. దిష్టి తగిలిన పిల్లలకు మంగళవారం రోజున తల నుంచి కాలి వరకు 11 సార్లు కొబ్బరికాయను తిప్పి తరువాత ఆ కొబ్బరికాయను ఎవరూ చూడని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నీటిలో పడేయాలి. జీవితంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నట్లయితే కొబ్బరికాయను మీ పైనుంచి 21 సార్లు తిప్పి దేవాలయంలోని అగ్నిగుండంలో కాల్చాలి. ప్రతి మంగళవారము శనివారము ఇలా గనక 5 వారాల పాటు చేసినట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే మంగళవారం రోజు కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ చిహ్నాన్ని వేసి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయను సమర్పించాలి. 7 వారాల పాటు ఇలా గనక పరిహారం చేస్తే డబ్బు సమస్యల నుంచి బయటపడవచ్చు. శనివారం రోజు కొబ్బరికాయను 2గా పగలగొట్టి 2 కొబ్బరికాయ ముక్కల్లో నిండా చక్కెర నింపాలి. తరువాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో నేలలో పాతిపెట్టాలి. ఇలా చేసినట్లయితే రాహుకేత శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కాలసర్పదోషం ఉన్నట్లయితే జీవితంలో అనేక బాధలు అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే కొబ్బరికాయను పేదలకు దానం చేయాలి. ఇలా కనుక కొబ్బరికాయ దానం చేస్తే కాలసర్పదోషం తగ్గిపోతుంది. జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా దృష్టిదోషం ఉన్నట్లయితే మంగళవారం రోజు కొబ్బరికాయను ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి ఆ కుటుంబ సభ్యునిపై నుంచి 7 సార్లు తిప్పాలి. తరువాత హనుమంతుని పాదాల దగ్గర కొబ్బరికాయను ఉంచాలి. ఇలా చేస్తే దృష్టిదోషము తొలగిపోయి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో పురోగతి లేకపోయినట్లయితే శనివారం రోజు శనిదేవుడి ఆలయానికి వెళ్ళి 7 కొబ్బరికాయలు కొట్టాలి. కొన్ని కొబ్బరికాయ పిచ్చులను తీసి నదిలో వేయాలి. ఇలా కనుక చేసినట్లయితే అన్ని సమస్యలు తొలగిపోయి చేస్తున్న పనిలో విజయం లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే
మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.